Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొత్త వ్యూహాల కోసం వైసీపీ టీడీపీ ఏపీలో మారుతున్న సమీకరణాలు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. గతంలో జరిగిన ఏ ఎన్నికల్లో లేనంత స్థాయిలో ఈసారి 2024 ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమైపోతున్నాయి. దీనికోసం రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో వైసీపీ ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వ్యూహాన్ని మరోసారి అనుసరిస్తూనే కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అదే సమయంలో టీడీపీ ఏ వ్యూహం అనుసరించాలో తెలియక మదన పడుతోంది. ఏపీలో ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ టీడీపీ వ్యూహాలు ప్రతి వ్యూహాలతో బిజీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఇప్పటివరకు అనుసరిస్తున్న వ్యూహాలు సరిపోకపోవడంతో కొత్త వ్యూహాల వేటలో మునిగి తేలుతున్నాయి. ఇందుకోసం కొత్త వ్యూహకర్తల నియామకాలతో పాటు సలహాలు, సూచనలు, ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయ రణరంగం కాకరేపుతోంది. ఈ మదనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అమల్లో పెట్టేయాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. అయినా పార్టీలు మాత్రం సన్నాహాల్లో మునిగి తేలుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండమని కేడర్ను కోరుతున్నాయి. అదే సమయంలో వైసీపీ పాత వ్యూహంతో ఈసారి కూడా ముందుకెళ్లే పరిస్థితులు లేవు. అప్పట్లో చంద్రబాబును అధికారంలో నుంచి దింపడమే లక్ష్యంగా పీకే సాయంతో పలు వ్యూహాలు రచించిన వైసీపీ ఇప్పుడు మాత్రం కేవలం తన సంక్షేమ జాతరను నమ్ముకుని బరిలోకి దిగాల్సిన పరిస్థితి. అయితే సంక్షేమంలో లోటుపాట్లు కొంప ముంచుతాయనే భయం వెంటాడుతోంది. అలాగని పూర్తి స్థాయిలో సంక్షేమం అమలు చేస్తే తలెత్తే పరిణామాలను కూడా విశ్లేషించుకుంటోంది. అందుకే ఇంతకు మించిన కొత్త వ్యూహాన్ని తయారు చేయాలని వ్యూహకర్త రిషిరాజ్ సింగ్ను జగన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐపాక్ కొత్తగా రిక్రూట్మెంట్లు కూడా భారీ ఎత్తున చేపడుతోంది. ఏపీలో 2019 ఎన్నికలలో దారుణ పరాభవం తరువాత పీకల్లోతి కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీని నామరూపాలు లేకుండా చేసి తిరిగి లేవనేయకుండా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో టీడీపీ కంటే బలమైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడమే. అలాగే క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న కేడర్తో పాటు నేతలు కూడా ఆ పార్టీకి ఊపిరి లూదుతున్నారు. అయితే వ్యూహం మాత్రం ఖరారు కాకపోవడంతో టీడీపీ దీనికోసం తీవ్రంగా పాట్లు పడుతోంది. తాత్కాలికంగా నియమించిన సునీల్ కానుగోలు సైతం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడంతో చేసేది లేక ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తోంది. త్వరలో ఈ సమస్యను అధిగమించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో మారుతున్న పరిస్థితుల్లో ఇన్నాళ్లు వైసీపీకి అండగా నిలిచి ఆ పార్టీ సాయం తీసుకున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనసు మార్చుకునేలా కనిపిస్తోంది. వైసీపీని మాత్రమే నమ్ముకుంటే రేపు టీడీపీ వైపు జనం మొగ్గితే పరిస్థితి ఏంటన్న భయం బీజేపీలో మొదలైంది. దీంతో తాజాగా తమ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన ఆత్మీయ భేటీకి బీజేపీ నేతలు సోమవీర్రాజు, కిషన్ రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. దీంతో రేపు ఎన్నికలలో తాము అన్ని ఆప్షన్లను ఓపెన్గానే ఉంచుకున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. దీంతో మోడీ మద్దతు వైసీపీ టీడీపీకి కీలకంగా మారింది.